రాత్రి భోజనం తరువాత ఎన్ని అడుగులు నడిస్తే బరువు తగ్గుతారు? ఖచ్చితంగా పనిచేసే టెక్నిక్. ఆరోగ్యకరమైన జీవన శైలి ఉంటే అనారోగ్య సమస్యలు, ఒత్తిడి వంటి వాటిని సులువుగా దూరం చేసుకోవచ్చు. ఉదయం లేచి వాకింగ్ చేయడానికి సమయం లేనివారు రాత్రి భోజనం అయ్యాక 100 అడుగులు నడిస్తే అనూహ్యమైన ఫలితాలు లభిస్తాయి. బరువు తగ్గడమే కాకుండా ఇది ఎన్నో సమస్యలకు పరిష్కారంగానూ మారుతుంది. అవేంటో తెలుసుకుందాం. చాలామందికి బరువు తగ్గాలని కోరిక ఉన్నా ఉదయం లేవడానికి ఇబ్బంది పడతారు. అటువంటి వారు రాత్రి భోజనం తరువాత నడిస్తే పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా భోజనం అయ్యాక నడవాలి. అప్పుడు మాత్రమే ఇన్సులిన్ స్థాయిలు సక్రమంగా ఉండి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి రాత్రి నడక చాలా ఉపయోగంగా ఉంటుంది. హాయిగా నిద్రపట్టడమే కాకుండా జీవక్రియ వృద్ధి చెందుతుంది, దాంతో అరుగుదల బాగుంటుంది. జంక్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్ వంటివి తీసుకున్నప్పుడు కొద్దిసేపు నడిస్తే గనక రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ అదుపులో ఉండడమే కాకుండా ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులు దరిచేరవు. భోజనం తరువాత నడిస్తే మెదడు చురుగ్గా మారుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగి ఒత్తిడి తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర.